ఏకాదశి ఆ రోజున ఉపవాసం చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సాధారణంగా ఏదైనా రోగానికి మందు లేనప్పుడు ఉపవాసము చేసి రోగ నిరోధక శక్తిని పెంచుకొని రోగం రాకుండా చేయడం లేదా రోగాన్ని జయించడం చేయవచ్చు. ఉపవాసము అనేది రోగ నిరోధక శక్తిని పొందడానికి ఒక పద్ధతి. ఆహారము తీసుకునే సమయంలో నియంత్రణను పాటించడమే ఇందులోని ముఖ్యమైన అంశం. ఉపవాసములు చేసే పద్ధతుల్లో 2 వారాలకు ఒకసారి ఏకాదశి రోజున చేసే ఉపవాసము మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉపవాసం అనేది ఒక వ్యాధిని తగ్గించడానికి చికిత్సా విధానము కాదు, కానీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చక్కగా దోహదపడే సాధనం మాత్రమే. ఇంతకీ ఏకాదశి రోజున ఉపవాసం ఎలా చేయాలి అంటే, ఏకాదశి రోజున ఉదయాన్నే అంటే 4 గంటల నుండి 5 గంటల మధ్యన నిద్రలేచి కాలకృత్యములు, వ్యాయామములు, స్నానము పూర్తి చేసి 6 గంటలకు 2 గ్లాసులు గోరువెచ్చని నీరు తాగాలి. ఆ రోజు చేయగలిగిన వారు 1 పూట లేదా రోజంతా ఉపవాసం చేయాలి. ఉండగలిగిన వారు 10 గంటల పాటు అనగా పొద్దున్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీరు కూడా తాగకుండా ఉంటే శరీరానికి చక్కటి నిరోధక శక్తి లభిస్తుంది. అయితే 10 గంటల పాటు ఉపవాసం చేయదలిచిన వారు ఉదయాన్నే 6 గంటలకు 2 గ్లాసుల గోరువెచ్చటి నీరు తాగాలి. మళ్ళీ సాయంత్రము 4 గంటల తర్వాత 2 గ్లాసుల గోరువెచ్చటి నీటిని సేవించాలి. 1 పూట ఉపవాసం ఉందాము అనుకున్న వారు మాత్రం సాయంత్రం 6 గంటలకు సాత్వికమైన మితాహారం తీసుకోవాలి. రాత్రి 10 గంటల లోపునే నిద్రపోవాలి. బాలలు, గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, ఏదైనా అనారోగ్యము లేదా వ్యాధితో బాధపడేవారు, ఇంకా దీర్ఘకాలిక రోగములు ఉన్నవారు ఇది చేయకపోవడం చాలా మంచిది. ఈ ఉపవాసాన్ని స్వయంగా ఎవరికి వారే ఆచరించి ఫలితాన్ని పొందవచ్చు.